జిల్లాలో భూగర్భ జలాలు పెంచే విధంగా కొత్త పథకాలకు ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అధికారులను ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కేంద్ర భూగర్భ జలమండలి ఆధ్వర్యంలో టైర్ 3 ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఓ ఆనంద్ మాట్లాడుతూ జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే చెక్ డ్యాంలు, వాటర్ షెడ్స్ ఎక్కువ స్థాయిలో భూగర్భ జలాలు నిల్వలు ఉండే విధంగా డిజైన్లు తయారు చేయాలని ఆయన చెప్పారు. జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా శాఖ చేపట్టే పనులు, భూగర్భ జలాలు పెరిగే విధంగా సాంకేతిక అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్లానింగ్ చేయాలని ఆయన చెప్పారు. ముందుగా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితులను తెలియజేసే ఫోటో ప్రదర్శనను ఆయన తిలకించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర భూగర్భ జలమండలి డిప్యూటీ డైరెక్టర్ జి కృష్ణమూర్తి, కేంద్ర భూగర్భ జలశాఖ శాస్త్రవేత్త రవికుమార్, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసులు, డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ శంకర్, జిల్లా భూగర్భ జలశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్ శోభన్ బాబు, వ్యవసాయ, ఉద్యానవన, డ్వామా, డిఆర్డీఏ, ఏపీ మైక్రో ఇరిగేషన్ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అది సెంట్రల్ గ్రామ వాటర్ బోర్డు ద్వారా మొత్తం ఇండియాలో అక్రాస్ ఆల్ డిస్ట్రిక్ట్స్, ఆల్ స్టేట్స్ దాన్ని కూడా మ్యాపింగ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క కంటెంట్, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉన్న కంటెంట్ని మనం ఫీల్డ్ స్థాయిలో ఈ విధంగా వాడాలి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇంతకు ముందు అయితే ఐడబ్ల్యూఎంపీ అని చెప్పి అలాంటివి రకరకాల ప్రోగ్రామ్స్ మనకు ఉంటాయి. కానీ ఇప్పుడు మేజర్గా మనం నేచురల్ రిసోర్స్ ప్లానింగ్ కానీ, నేచురల్ రిసోర్స్ సస్టైనబిలిటీ ప్లానింగ్ కానీ ఇవన్నీ కూడా ఎన్ఆర్ఈజీఎస్ ద్వారానే జరుగుతున్నాయి. మోస్ట్లీ వాటర్ కన్సర్వేషన్ మెషర్స్ అన్నీ కూడా ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా జరుగుతున్నాయి. సో అది కాబట్టి మన గ్రౌండ్ వాటర్ రిసోర్స్ని ఏ విధంగా పెంచుకోవడానికి అవకాశం ఉంది. సో మీరు ఒకవేళ ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా టెక్నికల్ అసిస్టెన్స్ ఫామ్ పాండ్లో ఐడెంటిఫై చేసిన టైంలో ఏ ఒక్క లొకేషన్లో ఫామ్ పాండ్ మనకు యూస్ఫుల్గా, అంటే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్కి యూస్ఫుల్ ఉన్నట్టు ఏ ఒక్క పాయింట్లో ఫామ్ పాండ్ ఫిక్స్ చేయాలి. అదేవిధంగా చిన్న చిన్న చెక్ డ్యామ్ ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా చేసినప్పుడు వాట్ ఈస్ ద బెస్ట్ లొకేషన్ ద్వారా చెప్తాం, చెక్ డ్యామ్ ఏ పాయింట్లో పెడితే మంచిగా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి అంశాల మీద, అంటే ప్రాక్టికల్గా మన టెక్నికల్ అసిస్టెంట్ రోజు ఫీల్డ్లో ఫేస్ చేసిన ఇష్యూస్ మీద కొద్దిగా దృష్టి పెట్టాలి అని కోరుతున్నాము. రెండోది ఆర్డబ్ల్యూ స్థాయి నుంచి మనకు సెంట్రలైజ్డ్ స్కీమ్స్ కొన్ని ఉంటాయి, అంటే మల్టీ విలేజ్ స్కీమ్స్ ఉంటాయి. ఒక 5, 10, 20 గ్రామాలకి సంబంధించిన స్కీమ్స్ డిజైన్ చేయడం జరుగుతాయి. అదేవిధంగా సింగిల్ విలేజ్ గ్రౌండ్ లెవెల్ టైప్ స్కీమ్స్ ఉంటాయి. ఒకటి ఒక సింగిల్ విలేజ్కి సఫిషియంట్గా ఉన్నట్టు డ్రింకింగ్ వాటర్ సప్లై చేసినట్టు స్కీమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్లాన్ చేసినప్పుడు గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ చూసుకొని డిజైన్ చేయకుండా ఉంటే మనకు ఒక 1 ఇయర్ డౌన్తలే, 2 ఇయర్ డౌన్తలే ఆ సోర్స్ ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అట్ ఎ ప్లానింగ్ స్టేజ్ ఇట్సెల్ఫ్ ఈ నేషనల్ అగ్రికల్చర్ మ్యాపింగ్లో ఉన్న డేటాని వాడుకొని మన ప్లానింగ్ స్టేజ్లో ఒకవేళ సోర్స్ బాగుంటాయా అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఉంటే ఇంకొక 5 సంవత్సరంకి ఈ యొక్క సోర్స్ని మనం వాడుకోవచ్చా, ఇంకొక 10 సంవత్సరానికి ఈ సోర్స్ని వాడుకోవచ్చా, ఇలాంటి అంశాల మీద వీళ్ళు ఇంకో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతాయి. సో వీళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మన యొక్క డిపార్ట్మెంట్ స్థాయిలో ఇంప్లిమెంట్ చేసినప్పుడు, వర్క్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీరు ప్లానింగ్ కోసం వాడాలి అని కోరుతున్నాము. అంటే రోజు మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఇది ఉపయోగం రాకపోవచ్చు, కానీ కొత్త స్కీములు ప్లాన్ చేసినప్పుడు ఆర్ఎంఎస్ ద్వారా మల్టీ విలేజ్ స్కీమ్స్ లేదంటే సింగిల్ విలేజ్ స్కీమ్స్ ప్లాన్ చేసినప్పుడు, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా కొత్త స్ట్రక్చర్లు ప్లాన్ చేసినప్పుడు ఇలాంటివి అన్ని ప్లానింగ్. సో అది కాబట్టి నాకు తెలిసి ఆర్డబ్ల్యూఎస్, ఏపీఎంఐపీ అండ్ అగ్రికల్చర్ నుంచి ప్లానింగ్ టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించండి అని చెప్పి కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి వెళ్తే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్ లెవెల్ కంపేర్ చేసుకుంటే ప్లానింగ్ డిస్టెన్స్ అట్లీస్ట్ ఈ 2-3 డిపార్ట్మెంట్కి డిస్ట్రిక్ట్ స్థాయిలోనే జరుగుతాయి. సో ఆ కన్సర్న్ ఆఫీసర్స్ మేబీ ఆఫ్టర్ ద ట్రైనింగ్ ఆఫ్టర్ ద మీటింగ్ కూడా ఒకవేళ సిజీడబ్ల్యూడి కానీ అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటే మన ప్లానింగ్ స్థాయిలో మంచిగానే ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మూడవది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నాకు తెలిసి ఏంటి అగ్రికల్చర్ జాయిన్ అయి ఉంటుంది ఈ మీటింగ్కి, వాళ్ళని కూడా ప్లానింగ్ కోసం పిలవడం జరిగింది. ఎందుకంటే మన క్రాపింగ్ ప్యాటర్న్, సో గ్రౌండ్ వాటర్ డిపెండ్ చేసుకొని మన క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ చాలా బాగుందంటే మేబీ మనం షుగర్ కేన్ వేయచ్చు,
అసలు బాలయ్యంటే షుగర్ కేన్ వేసినా మనకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో ఇలాంటివి కొన్ని గ్రౌండ్ వాటర్ సిచ్యువేషన్ చూసుకునే మనం క్రాపింగ్ ప్యాటర్న్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ రబీ సీజన్కి వచ్చినప్పుడు ఏ విధంగా ఏ ఏరియాస్లో ఏ విధంగా ఉన్న ప్యాడీ వెరైటీ సపోర్ట్ చేయాలి, ఏ విధంగా ఉన్న క్రాప్ను సపోర్ట్ చేయాలి, ఇవన్నీ కూడా కొద్దిగా ప్లానింగ్ సైడ్ నుంచి జాయింట్ అగ్రికల్చర్ వాళ్ళకు సంబంధించిన ప్లానింగ్ దీన్ని కూడా దీని నుంచి నేర్చుకోవాలని కోరుతున్నాము. సో ఈ ఫోర్ డిపార్ట్మెంట్స్కి ఈ యొక్క ప్రోగ్రామ్ బాగా హెల్ప్ అవుతుంది అనుకున్నాము. ఐ రిక్వెస్ట్ రీజనల్ డైరెక్టర్ గారు, ఇఫ్ యూ క్యాన్ డూ ప్రాక్టికల్ అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫోర్ దమ్, అలాంటివి ఒక విధంగా ఉన్న ట్రైనింగ్ ఇచ్చినట్లయితే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ ద డిపార్ట్మెంట్స్ ఆల్సో. అండ్ మేబీ డౌన్ ద లైన్ వి విల్ ట్రై టు ఇంప్లిమెంట్ దిస్ ఇన్ అవర్ రెగ్యులర్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ ఆల్సో. థ్యాంక్స్ థ్యాంక్స్ లాట్. అవి ఎలా చేయాలి, ముఖ్యంగా అవి చేసేటప్పుడు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. సో ఈ ఒక్క అవగాహన ఆ వాటర్ సెక్టర్లో ఎవరైతే పనిచేస్తారో వారికి డైరెక్ట్గా మనం ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ కార్యక్రమం ఇక్కడ నడపడం జరిగింది. నిన్న మా ఏదైనా టెక్నికల్ గ్రివెన్సెస్ ఉంటే డైరెక్ట్గా మా ఆఫీస్ రీజనల్ డైరెక్టరేట్ ఆఫీస్ అయినా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ అయినా మీరు సంప్రదించవచ్చు. తర్వాత రిసోర్స్ అసెస్మెంట్ గురించి మాట్లాడితే యాక్చువల్లీ గ్రౌండ్ వాటర్ అండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు మాకు గ్రౌండ్ వాటర్ రిసోర్స్ అసెస్మెంట్ చేసేటప్పుడు. అందువల్ల మేము టైమ్లీ నేషనల్ లెవెల్కి మనం మన ఆంధ్ర అండ్ తెలంగాణ రెండు స్టేట్లది అసెస్మెంట్ ఇన్ టైంలో చేయడం జరుగుతుంది. సో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు చాలా కోఆపరేటివ్గా ఏదే ఇష్యూస్ ఉన్నా వాళ్ళ వెల్స్ కూడా మేము కన్సిడర్ చేసుకొని మ్యాప్లు తయారు చేయడం జరుగుతుంది. సో ఈ కోఆపరేషన్తో రెండు రాష్ట్రాల్లో మేము ఈ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు మంచిగా పనిచేస్తున్నామని నేను అనుకుంటున్నాను. సో ఈ కార్యక్రమం ఈ వన్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ని మీరు మంచిగా ఏదైనా డౌట్స్ ఉంటే ముమ్మాట పడకుండా డౌట్స్ క్లియర్ చేసుకొని మన వాటర్ సెక్టర్లో ఏదైతే మనం వర్క్ చేస్తామో ఎఫెక్టివ్గా వర్క్ చేయాలని అందరికీ కోరుతూ ఈ వచ్చిన వర్షాన్ని మనం చేరువు చేసుకుంటే భూగర్భంలో వినియోగించవచ్చు, తాకి మనం బయట తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాంటి అక్కడైతే ఈ యాక్వర్ అంటే ఈ భూమి లోపల భూగర్భంలో ఎక్కడైతే మనకు యాక్వర్ జోన్ ఉన్నాయో అలాంటి ఎక్కడెక్కడ గుర్తించి వాటిని ఎలా బయట తీయాలి, ఆ యాక్వర్స్ ఇంకా ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు ఖాళీ అనే దాని మీద మన సీనియర్ వాళ్ళు ట్రైనింగ్ చేయడం జరిగింది. దాని గురించి మనకి క్లుప్తంగా ట్రైనింగ్లు కూడా ఇప్పిస్తారు. అందువల్ల ఇది విలేజ్ల వల్ల కానీ అందరికీ ఉపయోగపడిన కార్యక్రమం. ఎందుకంటే మనకి మనం గతంలో చూసుకున్నట్టుగైతే పూర్వం మన గ్రౌండ్ వాటర్ లెవెల్ ఏం జరుగుతుందని చాలా షాలోగా ఉండేది, ఇప్పుడు డీప్కి వెళ్ళిపోతున్నాయి ఉంటుంది, లేకపోతే రైన్ఫాల్ వల్ల కానీ లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ పెరిగిపోవటం వల్ల కానీ లేకపోతే అర్బనైజేషన్ పెరిగిపోవటం వల్ల కానీ ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోతుంది. దాన్ని మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేది మన సీనియర్ డబ్బులు వాళ్ళు ట్రైనింగ్ చెప్తా ఉన్నారు. దీని మీకు అందరూ ఉపయోగపడే కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో ఏర్పరిచినటువంటి ఈ సీడబ్ని రీజనల్ డైరెక్టర్ గారికి వాళ్ళ స్టాఫ్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఎవరైతే ప్లానింగ్లో అలాగే ఈ యొక్క భూగర్భ జలాలను వినియోగించుకునే శాఖకు సంబంధించి వాటి యొక్క ప్లానింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళని ఎక్కువ వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వండి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమాన్ని మరింత మెరుగుదిద్ది ఈరోజు గ్రౌండ్ సెంట్రల్ గవర్నమెంట్ బోర్డు గారు మా ముందుకు తీసుకొచ్చారు. మీ అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఎటువంటి అనుమానాలు ఉన్నా క్షేత్ర స్థాయిలో వెళ్ళి మళ్ళీ అక్కడ మీరు తడుపుకోకుండా ముందుగానే వారితో నివృత్తి చేసుకోవడం వల్ల మరింత మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మంచి నాలెడ్జ్తో వెళ్ళాలని మేము మరీ మరీ కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం
నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవ పథకం నెల్లూరు. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనో స్పీట్, ధనలక్ష్మిపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1,000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు, తిరుపతి.